క్షేత్రం ఆరోగ్య ప్రదాత శ్రీకాకుళం జిల్లా అరసవల్లి శ్రీ సూరణ భగవానుడి ఆలయంలో శ్రీ శార్వారి రామ సంవత్సర ఉత్తర రామాయణం మాఘ మాసం శుక్లపక్షం పూర్ణిమను శనివారాన్ని పురస్కరించుకుని భక్తులు పోటెత్తారు. రథసప్తమి ఎంత వైభవోపేతంగా నిర్వహించబడిందో దాని తర్వాత మొదటి మహామాఘి పూర్ణిమ నాడు అంత వైభవంగా నిర్వహించబడుతుందని ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ అన్నారు. అరసవల్లి సూర్య భగవానుడిని దర్శించుకోవడానికి తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో స్వామివారి దర్శనం చేసుకుంటారు. స్వామివారిని దర్శించుకుంటే సకల రోగాలు తొలగిపోతాయని ఇక్కడ భక్తుల నమ్మకం. ఈ మాఘశుద్ధ పౌర్ణమినాడు స్వామివారి పంచామృతాలు పళ్ళు పూలతో సమర్పిస్తారని అన్నారు. మాఘ మాసంలో పౌర్ణమి రోజున ఈరోజు మాఘశుద్ధ పౌర్ణమి మహానక్షత్రంతో కూడా పౌర్ణమి కాబట్టి దీనికి మహామాఘి అన్నారు. ఇట్లాంటి మహామాఘి రోజున శనివారం పడింది. ఈ సర్వదినం అవడం వల్ల భక్తులు తాకిడి ఉంటుంది. ఈ మహామాఘి నాడు స్వామివారికి పాలు నివేదన చేస్తారు. భక్తులందరూ కూడా తెచ్చిన పాలు అట్లాగే పళ్ళు అలాగే పూజా ద్రవ్యములన్నీ కూడా తెచ్చి స్వామివారు సమర్పిస్తారు. ఈ మహామాఘి నాడు ఈ పసుపు కుంకుమ నూనె కూడా చేస్తారు చాలామంది. అది కైలాస గౌరి అంటారు. అట్లాంటి గ్రామ కుంకుమ కూడా చేస్తారు. ఇలాంటి ఎన్నో నూనెలు కూడా పెడతారు. అట్లాంటి మంచి పర్వదినమైన మహామాఘి నాడు ఈ శనివారం శనివారం నాడు భక్తులందరూ కూడా సూర్యనారాయణ స్వామి దర్శనం చేసుకుని దర్శిస్తారు. మహానక్షత్రంతో కూడింది కాబట్టి మహా పౌర్ణమి అయింది, మహామాఘి అయింది. ఈరోజు చాలా పవిత్ర దినం. శ్రీచక్రార్చన కూడా చేస్తారు ఈ శాక్తేయులందరూ కూడా. అన్నీ కూడా ఆచరించిన వాళ్ళకి విజయం అవుతుంది. ఇట్లాంటి